Hi friends, welcome to my channel. జీతలుగుల ప్రసారమైన పసుపు కుంకుమ సీరియల్ ద్వారా మొదటిసారిగా తెలుగు బుల్లితెరకి పరిచయమైన నటి పల్లవి మొదటి సీరియల్తోనే ఆమె తన అన్నంతో నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది ఆ తర్వాత సావిత్రి సీరియల్లో నటించింది మధ్యలోనే కొన్ని కారణాల వలన సీరియల్ నుండి తప్పుకుంది అసలు కారణం ఏంటి అలాగే పల్లవి రియల్ లైఫ్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని చుట్టం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట గంటసింహల్ని కూడా క్లిక్ చేసేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతోంది పల్లవి అసలు పేరు పల్లవి గౌడ సెప్టెంబర్ ఇరవైనా పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జన్మించింది ఇక చదువు విషయానికి వస్తే పల్లవి తన స్కూలింగ్ మొత్తం ఈస్ట్ వెస్ట్ పబ్లిక్ స్కూల్లో అలాగే తన గ్రాడ్యుయేషన్ని ఎరీనా యానిమేషన్ మల్లీశ్వరం యూనివర్సిటీలో పూర్తి చేసింది చిన్నప్పటి నుంచే వైపు ఆసక్తి ఉండటంతో పల్లవి మొదట కన్నడలో కొన్ని సీరియల్స్లో నటించింది సెవెంతి గాలిపాట పరిణయ శాంతం పాపం ఇలా కొన్ని కన్నడ సీరియల్స్లో నటించింది కన్నడ సీరియల్స్లోనే కాకుండా కన్నడ సినిమాల్లో కూడా పల్లవి నటించింది కిడి ప్రేమాకిమా చానేదో ఇలా మరికొన్ని సినిమాల్లో పల్లవి నటించింది మన తెలుగులో పసుపు కుంకుమ సావిత్రి సీరియల్స్లో నటించి తన నటనతో అందంతో ప్రేక్షకులను మెప్పించింది అలాగే అలి అంబల్ అనే మలయాళం సీరియల్లో కూడా పల్లవి నటించింది సావిత్రి సీరియల్ నుండి మధ్యలో తప్పుకోవటానికి ప్రధాన కారణం కన్నడ మూవీలో ఆఫర్ వచ్చింది టైం కుదరక సావిత్రి సీరియల్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది అని పల్లవి ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలిపింది ఇక పర్సనల్ విషయానికి వస్తే పల్లవి గోకుల్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుంది కానీ వివాహ జీవితంలో వచ్చిన కొన్ని మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు నేను సింగిల్ అని పల్లవి ఒక ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చింది ప్రస్తుతం పల్లవి జీతలకు ఛానల్లో ప్రసారమయ్యే ఫిదా సీరియల్లో నటిస్తుంది సరే ఫ్రెండ్స్ మీ కనుక పల్లవి అంటే ఇష్టమైతే ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో పల్లవి మరిన్ని తెలుగు సీరియల్స్లో నటించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అని టైప్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you.